హాయ్ అండి. శ్రీలంకతో ఇండియా T20 సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మొదటి మ్యాచ్ రద్దయిన రెండో మ్యాచ్లో మాత్రం భారత్ అలవోకగా విజయం అందుకుంది. ఈ విజయం చాలామంది ఊహించిన ఈ మ్యాచ్లో మాత్రం చాలామంది ఊహించిన పరిణామాలు జరిగాయి. వాటి గురించి మన స్పోర్ట్స్ అనలిస్ట్ రాజేందర్ గారితో మాట్లాడదాం. హలో సార్. హలో. శ్రీలంకతో తలబడుతుంది భారత్ అనగానే T20లో విజయం మనదే అని చాలామంది అభిమానులు కాన్ఫిడెంట్గా ఉన్నారు. అలాగే అలవోకగా విజయం అందుకుంది. అయితే దీంట్లో కొన్ని విషయాలు మాత్రం చర్చకొచ్చాయి. ఏది మన శ్రేయస్ అయ్యర్ కొట్టిన భారీ సిక్సర్ కానీ, లేదంటే మలింగాపై రివెంజ్ తీర్చుకున్న షార్దుల్ ఠాకూర్ కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా బాగా హైలైట్ అయ్యాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ అయ్యర్ మళ్ళీ ఇంకో మరోసారి విజృంభించి సిక్స్ కొట్టాడు కదా, దాని గురించి ఏంటి? ఏడాది అక్టోబర్లో T20 ప్రపంచ కప్ జరగబోతుంది కాబట్టి భారత్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరుగుతూ వచ్చాయి. ఈ రెండో T20లో తక్కువ స్కోర్, 143 టార్గెట్ కాబట్టి విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ ఆర్డర్లు కొంచెం వెనక్కి వెళ్ళి శ్రేయస్ అయ్యర్ని ముందుకు పంపించారు. T20 వరల్డ్ కప్ నేపథ్యంలో యువ క్రికెటర్లు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళని పరీక్షించాలని విరాట్ కోహ్లీ అనుకున్నాడు. ఇలా విరాట్ కోహ్లీ తన స్థానం మూడో స్థానంలో శ్రేయస్ని పంపడం ద్వారా అతను స్వేచ్ఛగా బ్యాట్ ఉడిపించగలిగాడు. ఈ హసన్ రంగా బౌలింగ్లో, స్పిన్నర్ బౌలింగ్లో 101 మీటర్ సిక్సర్ కొట్టాడు. అప్పుడు నాన్ స్టైక్ గేమ్లో విరాట్ కోహ్లీని ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆ సిక్స్ ఎంత, 88 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఆ బంతిని 101 మీటర్ కొట్టాలంటే ఎంత పవర్ హీటర్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఆ సిక్సర్కి ఇద్దరు ఆశ్చర్యపోయి ఇద్దరు ఒకే తరహాలో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అదైతే అభిమానులను బాగా అలరించింది. మీరు అన్నట్టే అది అలరించింది, బాగా సోషల్ మీడియాలో మనం చూస్తే విపరీతంగా వైరల్ అయింది కదా. అయితే దీంట్లో ఈ మ్యాచ్లో మనం గమనించేది ఏంటంటే, మీరు అంటే నెక్స్ట్ T20 వరల్డ్ కప్ జరగబోతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ స్ట్రాటజీ మారుస్తున్నాడు అనేది. అయితే ఆ స్ట్రాటజీలో భాగంగా విరాట్ కోహ్లీ వెనక్కి రావడం అనేది, అంటే ధోని ఇదివరకు గతంలో కూడా అంతే, ఫస్ట్ ముందు ఒకటి రెండు ప్లేస్లో దిగిన తర్వాత వచ్చేసరికి ఏంటంటే మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉండడం కోసం తర్వాత వచ్చేవాడు, ప్రెజర్ తీసుకునేవాడు. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా వెనక్కి రావడం, అంటే బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ అవ్వడం అనేది ధోనిని రీప్లేస్మెంట్ కోసం అనుకోవచ్చా? విరాట్ కోహ్లీ సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్ వస్తాడు వన్డే T20లో, టెస్టుల్లో నాలుగో స్థానంలో వస్తాడు. ఇక్కడ నిన్న T20లో నాలుగో స్థానానికి వెళ్ళడం ద్వారా యంగ్ క్రికెటర్స్కి ఏమంటే వెనుకకు విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఒకవేళ మనం వికెట్ చేజార్చుకున్నా కూడా విరాట్ కోహ్లీ ఉన్నాడు ఆడతాడనే కొంచెం ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చినట్లయితుంది. అదేవిధంగా ఇప్పుడు ధోనికి రీప్లేస్మెంట్ టీంలో దొరకట్లేదు. ఇంకా వన్డే T20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ ధోనిని రీప్లేస్ చేసే రిషబ్ పంత్ ఇన్ రోజులు అనుకున్నారు, కానీ రిషబ్ పంత్ ఇట్లా మ్యాచ్ని ఫినిష్ చేసే స్కిల్స్ రావట్లేదు. సో టీంలో ఫినిషర్ లేని లోటు అలానే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి విరాట్ కోహ్లీని ఆ బాధ్యత తీసుకున్నాడు. నిన్న మ్యాచ్లో కూడా ఈ లాస్ట్ సిక్సర్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. కాకపోతే ఇప్పుడు ధోనికి పాత్రను విరాట్ కోహ్లీ తీసుకున్నాడని మనము ఇండైరెక్ట్గా తెలుస్తోంది. అయితే నిన్న మ్యాచ్లో మరొక హైలైట్ ఏంటంటే ఐపీఎల్, గత ఐపీఎల్లో చూసుకుంటే యాక్చువల్గా మొత్తం ఐపీఎల్ ముంబై ఇండియన్స్ చేజిక్కించుకోవడానికి మెయిన్ కారణం లసిత్ మలింగా తీసిన మన శార్దుల్ ఠాకూర్ వికెట్. బట్ నిన్న శార్దుల్ ఠాకూర్ లసిత్ మలింగాని యాక్చువల్గా మన 0 రన్స్ కవర్ చేశాడు. సో అది రివెంజ్ కింద ఫీల్ అవ్వచ్చు, ఎలా తీసుకోవాలి దాన్ని? మనం చర్యలు చెప్పలేం కానీ సిఎస్కే ముంబై ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుంచో వార్ నడుస్తుంది. ఈ 2019 ఐపీఎల్ సీజన్ ఫైనల్లో లాస్ట్ బాల్ 2 రన్స్ కొట్టాల్సిన టైంలో శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ ఉంటే లసిత్ మలింగ్ అతన్ని అవుట్ చేశాడు. ఇప్పు మళ్ళా ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్, లసిత్ మలింగ్ ఇద్దరు ఎదురుపడలేదు. నిన్న మ్యాచ్లో వాళ్ళిద్దరు ఎదురుపడ్డారు. లసిత్ మలింగ్ అని డక్అట్ చేసి శార్దుల్ ఠాకూర్ ఒక రకంగా రివెంజ్ తీసుకున్నారు. సిఎస్కే ఫ్యాన్స్ అయితే దీనిపైన హ్యాపీగా ఉంటారు. అయితే ఈ మ్యాచ్లో ఇంకో హైలైట్ ఏంటంటే శార్దుల్ ఠాకూర్ ఒక వికెట్ కాదు, ఏకంగా ఒకే ఓవర్లో 3 వికెట్లు, అది కీలకమైన మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే కీలకమైన 19 ఓవర్లు. ఎందుకంటే ఆ ఓవర్లో లెగ్ ఓవర్లు ఎలా కొడతారో మనకి, ఆ ఓవర్లు 20-40 రన్స్ పోయినా కూడా చేజారిన మ్యాచ్లు చాలా ఉన్నాయి కదా. సో ఈ మ్యాచ్ ద్వారా ఏంటంటే శార్దుల్ ఠాకూర్ తన ఒక బౌలర్ కింద మరింత ఇంప్రూవ్ చేసుకున్నాడని చెప్పి ఒక కన్వే చేసినట్టే సెలెక్టర్స్ కానీ. భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్ ఇంజూరీ అయిన తర్వాత బుమ్రా బ్యాకప్ వచ్చినా కూడా అతనికి జోడీగా ఎవరు ఉంటారని కొంచెం సందిగ్ధత నెలకొంది. కాకపోతే శార్దుల్ ఠాకూర్ నిన్న ఇండోర్ T20లో 19th ఓవర్ బౌలింగ్ చేశారు. 19th ఓవర్ సాధారణంగా బుమ్రా టీంలో ఉంటే బుమ్రా వేస్తాడు, ఎందుకంటే చాలా కీలకమైన ఓవర్, ఆ ఓవర్లో ఎక్కువ మ్యాచ్ డిసైడ్ చేసేస్తారు. అట్లాంటి ఓవర్ నిన్న శార్దుల్ ఠాకూర్ వేసి ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు. సో ఇలాంటి ప్రదర్శన చేయడం ద్వారా T20 వరల్డ్ కప్ రేస్లో నేను కూడా ఉన్నాను శార్దుల్ ఠాకూర్ నిరూపించుకున్నాడు. ఇది శ్రీలంకతో జరిగిన రెండో T20 సిరీస్లో హైలైట్స్. మరిన్ని క్రీడా విశేషాల కోసం చూస్తూనే ఉండండి సమయం తెలుగు.